ఫస్ట్ ఫస్ట్ సృష్టించబడింది ఎవరు? ఆదాము. ఆదాములో నుండి పక్కటి ముక్కను తీసి హవ్వనుగా నిర్మించి వారిద్దరిని కలిపి భార్యాభర్తలు అన్నాడు. వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు, కయ్యను హేబెలు. హేబెలుని కయ్యను చంపాడు అసూయ చేత. చంపిన తర్వాత దేశ దిమ్మరై పోతావు పో అని శాపం పొందాడు. శాపం పొంది వెళ్ళాడు. తర్వాత కయ్యను కూడా వివాహం చేసుకొని పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఓ అబ్బాయి, ఇది ఎంతమంది అడిగే ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యను నోదు దేశంలో కాపురం ఉండేనుంది. ఆది కాండం మీరు బైబిల్ బాగా చదవాలని నేను చెప్పినప్పుడల్లా అందరూ ముందు ఎగబడి చదివేది ఆది కాండం 5 అధ్యాయాలు. స్తోత్రం. ఆది కాండం 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాల్లో 4వ అధ్యాయంలోనే ఈ స్టోరీ తగిలిద్ది, కయ్యన్ స్టోరీ. తగిలినప్పుడు డౌట్ వచ్చింది, అసలు ఉన్నదే 4 కదా, ఆ 4లో ఒకడు బోయా, ఇకున్నది ఎవరు? ఆదాము, హవ్వ, కయ్యను. హేబెల్ని కయ్యనే చంపేశాడు. ఉన్న 4లో ఒకడు పోతే 3 ఉన్నారు. మరి 3 ఉంటే 80. నోదు దేశంలో కాపురం ఎవరితో పెట్టాడు, ఎవరిని చేసుకొని పెట్టాడు అనేది ధర్మ సందేహం. చాలామంది అడుగుతూ ఉంటారు, కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆదాముకి కయ్యను హేబెలు అనే మగపిల్లలే కాదు, ఆడ సంతానం కూడా కలిగింది ఆదాముకి. ఇది ఆది కాండం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి మీరు చూస్తే ఉంటుంది. చూడండి ఒకసారి ఆది కాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. దేవుని పోలికగా అతని చేశాడు. భగవానిగాను ఆడదాను. బాగా వినండి, కొన్ని మంచి విషయాలు మీకు, మిమ్మల్ని ఇతరులు అడిగే వాటికి జవాబులు చెప్పడానికి అవసరమైన సంగతులు బోధిస్తాను. చూడు, చదువురా. మగవానిగాను ఆడుదానిని గాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమును వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతునకు కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అద్దుగో, కుమార్తెలను కనెను అన్న మాట అండర్లైన్ చేయండి. కుమారులనే కాదు, కుమార్తెలను కూడా కన్నాడు. ఈ శాపం పొందిన తర్వాత వీడు తిరగటం మొదలుపెట్టాడు. ఈ కయ్యన్ అనేవాడు తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తమ్ముడిని చంపాడు కదా, దేవుని శాపం పొందాడు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలే తిరుగుంటాడు. తిరిగి 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 మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. ఎక్కడికి వచ్చాడు? ఆదాం హవల్ దగ్గరికే వచ్చాడు. వచ్చేటప్పటికి ఆదాముకి హవ్వకి షేతు పుట్టాడు, పెద్దోడయ్యాడు, కుమార్తెలు కుమారులు కూడా పుట్టారు. ఆ కుమార్తెలలో ఒక ఆమెను తీసుకొని వివాహం చేసుకొని ఇక ఆమెతో మళ్ళా విస్తరణ కార్యక్రమాన్ని జరిగించాడు కయ్యను. లేకపోతే కయ్యనుకు భార్య ఇంకొక దగ్గర నుంచి రాదు, ఆదాము నుండే రావాలి. అదే మేము అడుగుతుంది, ఇదేం వరస? కయ్యను ఆదాముకే పుట్టాడు, మరి ఆదాము కుమార్తెలో ఒకదాన్ని కయ్యను పెళ్లి చేసుకుంటే అది తప్పుడు వరస అవుతుంది కదా. అసలు అట్టెందుకు? శుభ్రంగా ఆదాము హవ్వల్ని చేసినట్టు ఇంకొక జంటను కూడా చేస్తే వీళ్ళ పిల్లని వాళ్ళకి, వాళ్ళ అబ్బాయిని వీళ్ళ అమ్మాయికి చేసుకుంటే వియ్యాలు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఓ పద్ధతి ఉండేది కదా. అట్లా కాకుండా అసలు ఏంటిది అంతా? ఒకడి నుంచి రప్పించటం, వాళ్ళ వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవటం, వాళ్ళ వాళ్ళే పిల్లలు కంటూ ఏంటిది? చండాలంగా వావి వరస లేకుండా దరిద్రంగా. స్తోత్రం, హల్లెలూయా. ప్రశ్న క్లారిటీ ఉంది కదా, ఇప్పుడు జవాబు చెబుతా వినండి. ఎందుకు ఆ ప్రాసెస్ పెట్టాడు? ఇదే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో ఒక్కసారి చూడండి.
ఇరవై ఆరో వచనం చదువు తల్లి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. దేవుని ప్రణాళికలో రెండు జతలుగా మనుషులు చేయబట్టం కాదు, అంటే వియ్యాల వారిని చేయటం కాదు దేవుని ఉద్దేశం. ఒక్కని నుండే యావత్ మానవ జాతి మొత్తం రావాలి, ఇది అసలు సంకల్పం. స్తోత్రం. అర్థమైందా? ఇదొక జంట, ఇదొక జంట, వీళ్ళకి పిల్లలు, వీళ్ళకి పిల్లలు, వీళ్ళ పిల్లలు నీళ్లు చేసుకోవటం, వీళ్ళ పిల్లలు నీళ్లు చేసుకోవటానికి ఏమే నలుగురిని చేయలా, చెయ్యడు కూడా. చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? వీళ్ళ అతిక్రమాలకు బలి కావటానికి ఇద్దరు యేసులు కావాలి. అర్థమైందా? మనుషులు పాపం చేస్తారని తెలుసు. ఆ పాపం వల్ల అందరికీ మరణము నరకము సంప్రాప్తం అయిద్దని తెలుసు. అలా ఒకవేళ జరిగితే ఒకని నుండి పాపం విస్తరించింది గనుక ఒకని బలిదానంతో అందరికీ రక్షణ దొరికేటట్టు చేయాలి అనేది ఆయన ప్రణాళిక. మళ్ళీ జీవితం మీకు అర్థమైందో కాదో, ఒకని నుండి అందరూ వచ్చేటట్టు చేశాడు. ఫస్ట్ ఆదామును చేశాడు, హవ్వని మళ్ళీ ఇంకొక మట్టి తీసుకొని చేయాలో చూడండి. హవ్వని మళ్ళీ ఇంకొక ప్రదేశంలో ఇంకొక మట్టి తీసుకొచ్చి చేయలా. ఆదాములో నుండే పక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి తెచ్చాడన్నది వాక్యం. అంటే ఇప్పుడు కయ్యను హేబెల్లారా మీ అమ్మ ఎవరు అని మనం అడిగితే ఎటు చూపిస్తారు? ఎవరికెళ్ళి చూపిస్తారండి? హవ్వ చెప్పండి, ఎవరికెళ్ళి చూపిస్తారు? మా అమ్మ ఈమె అని చూపిస్తారు, ఎందుకంటే ఆమెకు అన్నది కనుక. హవ్వ నీ తల్లి ఎవరు అని అడిగితే ఎవరిని చూపించిద్దో తెలుసా? ఆదామును చూపించింది. ఎందుకంటే ఆయన పక్కటెముక నుంచి చేయబడింది కనుక ఇదిగో ఈయన పొట్ట నుండి తీయబడ్డానని ఆమె చెప్పుద్ది. మానవ జాతి మొత్తానికి హవ్వ తల్లి అయితే హవ్వకి ఆదాము తల్లి. అంటే ఇప్పుడు చూడండి లింకు, ఆదాము నుండే హవ్వ వచ్చింది, వాళ్ళిద్దరి నుండే యావత్ మానవ జాతి మొత్తం భూమి మీదకి వచ్చింది. టోటల్గా ఒక్కడి నుంచే మొత్తం వచ్చేటట్టు చేశాడు. చూడండి ఎందుకు అలా చేశాడు, ఒకరి నుండి ఎందుకు రావాల్సి వచ్చింది జనాంగం మొత్తం. అంటే ఒకరి నుండి జనాభా విస్తరిస్తే పాపం అంటూ పుడితే అది ఒకరి నుండే పాస్ అవుద్ది అందరికీ. ఒకవేళ పాపం ఒకరి నుండి అందరికీ పాస్ అయితే, ఒకని పాపం వలన, ఒకని అవిధేయత వలన పాపం అందరికీ సంప్రాప్తమైనట్లే ఒకని బలిదానం వలన అందరికీ రక్షణ కలుగునట్లుగా దేవుడు ప్లాన్ చేశాడు. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? అర్థమైతే మర్యాదగా చేతులు ఎత్తండి, అప్పుడు ఇంకో దానికి పోతా. స్తోత్రం. నీకు దండవరాన్న ఆయన అర్థమైందన్నారు, చేతులు ఎత్తారు తొందరగా. అట్లా కాకుండా వియ్యాల వారిని కూడా చేశాడు అనుకో ఆదాం హవలకి, వాళ్ళు కూడా పాపం చేస్తారు కదా. అప్పుడు ఇద్దరు యేసులు కావాలి ప్రాణం పెట్టడానికి. మొత్తం ప్రోగ్రామ్ అంతా డబల్ అయ్యింది. ఆ ఇబ్బంది లేకుండా ఒకరి నుండే అందరూ వచ్చేటట్టు చేశాడు. ఓకేనా? అందుకే ప్రారంభ దశలో వావి వరుస క్రమాన్ని లక్ష్య పెట్టలేదు దేవుడు. అదేంటండి అసలు అట్లెట్లా చేస్తాడు, అసలు ఆయన అర్థం కాకుండాను చాండాలంగా అసలుకి దరిద్రంగాను అట్లెట్లా చేస్తాడు, నువ్వెవరువయా చెప్పడానికి? అంటే నీవు చెప్పిన ఆజ్ఞలో దేవుడిని ఇరికించాలని చూస్తున్నావా, లేకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞలో నువ్వు నడవాలని చూస్తున్నావా? దేవుడు ఏది తప్పు అన్నాడో అది తప్పు, దేవుడు ఏది ఒప్పు అన్నాడో అది ఒప్పు, నోరు మూసుకొని వెళ్ళటమే నువ్వు. అట్లెట్లా అట్లెట్లా అది అట్లెట్లా ఎట్లా అంటే మొహం అది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పర్లేదులే పో అన్నాడు, వెళ్ళటమే. ఇక్కడ హలో పర్లేదు కాదు, ఆగాల్సింది, ఇక్కడ లెక్కలు రూల్ ఉన్నాయి అంతే అన్నాడు అనుకో, అలాగేనయ్యా అంటమే. అరే మోదీ మాటకి తిరుగు లేకుండా నోరు మూసుకొని ఉన్నారు, 500 నోటు 1,000 రూపాయల నోటు నడుస్తుంది నడవనిండ్రా అన్నంతవరకు పటపటపట్లాడిని. ఏయ్ రద్దన్నాడు. ఏమన్నాడు? ఏయ్ రద్దు
అన్నాడు. ఇక అంతే, ఒక్కొక్కడు తీసుకెళ్ళి కాలువలో పోసుకున్నారు, ఒక్కొక్కడే తగలబెట్టుకున్నాడు, ఒక్కొక్కడే రోడ్ల మీద చల్లాడు. అప్పటిదాకా విలువైన నోట్లు కాస్త చిత్తు కాగితాలు అయిపోయినాయి. అవునా? ఇదేంటి మోదీ గారు, అసలు ఏంటి ఇది, ఏం పద్ధతి? మొన్నటిదాకా ఇదే నోట్లు అంటివి, ఇదే 1000 అంటివి, ఇదే 500 అంటివి, ఇప్పుడు ఏంటి క్లోజ్ అంటున్నావు, ఏంటి అసలు అట్లా ఎట్లా అని అను, ఈయన తీసుకెళ్ళి లోపలేంట్రా అంటాడు. స్తోత్రం అంటావా అనే దమ్ముందా? చెప్పలేదండి. మరి మనిషికే ఆన్సర్ చేయడానికి లేదు, మరి అట్లెట్లా చేస్తాడండి దేవుడు అని ఎర్రి ముఖం వేసుకొని అడుగుతా, బుద్ధి లేదు? ఎట్లా చేయాలో దేవుడికి తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా చేయాలో తెలుసా పెద్ద ఆయనకి? ప్రారంభపు కాలమును అజ్ఞాన కాలముగా దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. ఎందుకంటే జనరేషన్ కోసం, జనాభా ఉత్పత్తి కోసం. రాణించి 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 మోషే దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. అర్థమైందా? అప్పటిదాకా నడవనిచ్చాడు. అబ్రహాం చేసుకుంది కూడా తండ్రి కుమార్తెనే, చెల్లినే. ఆఖరికి మోషే తల్లి తండ్రి అమ్రాము యోకెబెదులు కూడా మేనత్త అల్లుళ్ళు. అత్త అల్లుడు ఎట చేసుకుంటారా? అత్త పెద్దది, అల్లుడు చిన్నోడు అనుకో అనిపించదు కదా మీకు. అట్లా కాదు, ఇంకో టైప్లో చేయొచ్చు. ఉదాహరణకి ఓ తండ్రి ఉన్నాడు, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేదా ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ పిల్లలు కూడా పిల్లలు అయ్యారు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు, మగపిల్లలు. పుట్టినాక ఈయన భార్య చనిపోయింది, అంటే ఆ కొడుకుల తల్లి చచ్చిపోయింది. ఆయనకి భార్య, కొడుకులు, ఆ కొడుకులకు పిల్లలు ఉండగా ఈయన భార్య చచ్చిపోయింది, ఈయన మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం. ఏం చేసుకున్నాడు? మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని మళ్ళా కుమార్తెలను కుమారులను కన్నాడు. కూతురు పుట్టింది ఆయనకి. ఎవరు పుట్టారు? కూతురు పుట్టింది, ఏది, రెండో భార్యకి. మొదటి భార్య చనిపోయింది, ఆమె కొడుకులు వాళ్ళ కొడుకులు. లిస్టు మర్చిపోవద్దు. స్తోత్రం. భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, కూతుర్ని కన్నాడు. ఇప్పుడు ఈ కూతురు ముందు పుట్టిన కొడుకులకి ఏమైంది? ఏమైంది? చెల్లెలు. వాళ్ళ కొడుకులకి మేనత్త. కానీ వాళ్ళకంటే పెద్దదా చిన్నదా? పెద్దగా. అర్థమైందా? కాకపోతే నాకు సంబంధం లేదు. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను అనుంది. మోషే తల్లిదండ్రి వరుస కూడా అదే, అంతా తిక్కలు తిక్కలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు బైబిల్ చదవమని చెప్పినప్పుడు ఇక డౌట్లు స్టార్ట్ అవుతాయి. అసలు ఇదేందన్నా, ఈ వరుస ఏందన్నా, ఆయనేమో తండ్రి కుమార్తెని చేసుకున్నాను అంటాడు, ఈయనేమో తండ్రి కూతుర్నే వచ్చి చేసుకొని పోయాడు ఈ కయ్యన్ అనేవాడు, మోషే తల్లిదండ్రులేమో అమ్రాము తన మేనత్తైన యోకెబెదును చేసుకున్నాను ఉంటుంది. చదివినప్పుడు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? అసలు చదివితే కదా రావటానికి. స్తోత్రం. అవునా? ఎవరిని చేసుకున్నాడు అమ్రాము? మేనత్త అయిన యోగ్యభేదని. అక్కడ దాకా వదిలేశాడండి. మోషే దగ్గర పెట్టాడు ఇక ఫుల్ స్టాప్. ఏయ్ ఏయ్, ఆగి ఇక్కడ, ఇక ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. అప్పటికే జనాభా ఉత్పత్తి అయిపోయింది. ఒకడు తన సహోదరి మానశ్చాదనం తీయకూడదు అన్నాడు ఇక లేవియ ఖండంలో. తన పినతల్లి మానశ్చాదనం తీయకూడదు, తన మేనత్త మానశ్చాదనం తీయకూడదు, తన తోడబుట్టిన దాన్ని మానశ్చాదనం తీయకూడదు అని వరుస క్రమాన్ని అక్కడ తీసుకొచ్చాడు. ఆ కొత్త రూలు అక్కడ పాస్ అయింది. ఆ కొత్త రూల్ పాస్ కానంత వరకు పాత రూల్ ఓకే కదా? పాత రూల్ ఎప్పుడు తప్పయిద్ది? అప్పటిదాకా చలామణిలో ఉన్న 500 నోటు, 1000 రూపాయల నోటు ఎప్పుడు దొంగ నోటు అయిద్ది? కొత్త రూల్ పాస్ అయిన తర్వాత. పాస్ కాకముందు ఆ నోటే విలువ కలిగిన నోటు. కొత్త రూల్ పాస్ అయిన తర్వాత పాత నోటు తేడా అయిద్ది, నేరం అయిద్ది. అలాగా కొత్త రూల్ పాస్ అయ్యి వావివర్స క్రమంలోనికి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళ మనం,
ఇప్పుడు మనం అప్పటి పాత నోటి రన్నింగ్లో ఉన్న కాలాన్ని చూసి అసలు అట్టెట్ట చేస్తాడు దేవుడు అంటే, కొత్త రూల్ పాస్ అయిన తర్వాత పుట్టినోడు రా నాయన నువ్వు. ఇప్పుడు నీకు 500 నోట్ అంటే సిమెంట్ కలర్లో కనపడిద్ది, అదే పాత నోట్ల కాలంలో నువ్వు ఉంటే 500 నోట్ అంటే ఏ నోటు కనపడిద్ది, ఏ కలర్లో కనపడిద్ది? 1000 రూపాయల నోట్ అంటే ఇప్పుడు నీకు ఒక కలర్లో కనపడిద్ది, అప్పుడు 1000 రూపాయల నోట్ అంటే అది 1000 రూపాయల నోట్ ఏడంది, ఇప్పుడు 2000 నోట్ ఉంది. స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? దేవుడు వావివరస క్రమాన్ని రూల్ పాస్ చేసిన తర్వాత పుట్టాం కాబట్టి ఇక మనం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మనకు వావివరసలన్నీ అర్థమైనాయి. కానీ మనకు ముందున్నటువంటి పూర్వ దినాల్లో అజ్ఞాన కాలము దాన్ని చూసి చూడనట్టుగా దేవుడే రఫ్ అండ్ టఫ్ వదిలేశాడు. దేవుడు వదిలేసిన దాన్ని మనుషుడు పట్టుకోకూడదు. రాసుకో. దేవుడు వదిలేసిన దాన్ని మనుషుడు నేరముగా ఎంచకూడదు. ఎంచితే ఏమైతే కుండ ఏమైతే పగిలిపోద్ది. దేవుడు ఏది నేరం అన్నాడో అదే నేరం. దేవుడు వదిలేస్తే దాన్ని పట్టుకోకూడదు. దీనికి నిరూపణగా మీకు అపొస్తల కార్యములు 10వ అధ్యాయం చూస్తే, దేవుడు పవిత్రమని ఎంచిన వాటిని నీవు అపవిత్రమని ఎంచకూడదన్నాడు. అపొస్తల కార్యం 10:4 చెంగులు పట్టిన దుప్పటి వంటి దుప్పటి ఒకటి దిగింది పేతురు ముందుకి. అందులో చతుష్పాద జంతువులు రకరకాలుగా ఉన్నాయి. పేతురు చంపుకొని తిను అనే స్వరం వినబడింది. ఒక అపవిత్ర జంతువును చూపించి చంపుకొని తినమన్నాడు. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది కూడా ఎన్నడూ నా నోట పడలేదు, ఎంత పవిత్రుడో నీకు తెలియదా అన్నాడు. దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు. వచనం చదువురా సలోమమ్మ. 10:14 అట్ట జస్ట్ రిఫరెన్స్ కోడ్ చేసుకోండి అంతే. దేవుడు పవిత్రమని ఎంచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు. అలాగే దేవుడు వదిలిపెట్టిన దాన్ని ఇప్పుడొచ్చి అట్లెట్లా చేస్తాడయ్యా అనకూడదు. అట్లా ఎందుకు చేశాడో అడగాలి, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో అడగాలి. చెప్పా ఫస్ట్ రీజన్ చెప్పా, ఎంతమంది వచ్చినా ఒక్కడి నుంచే రావాలి కాబట్టే. చూడండి అందరి బ్లడ్ గ్రూప్ మిక్స్ అవుతుంది చూడండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ ఎక్కడో చోట దొరుకుతూనే ఉంటుంది. అసలు ఈ బ్లడ్ గ్రూప్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదన్న ఒకరిని చూపించండి. స్తోత్రం. అందరి రక్తం ఆదాము నుండే వచ్చింది. ఆ రక్తంలో పాపం పాస్ అయింది, అందుకే ఇప్పుడు రక్త మార్పిడి జరిగిందన్నమాట. పాపము నిండిన రక్తం ఆదాముది. ఆ రక్తం పంచుకొని పుట్టిన మనందరం, మనలో ప్రవహిస్తున్న రక్తం పాపపు రక్తం. ఆ పాపపు రక్తంతో పుట్టాం గనుకనే పాపం చేస్తూ ఉన్నాం. అందుకే ఈ పాపుల పాపాన్ని విమోచించడానికి ఏ పాపము లేని పరిశుద్ధుడు తన పవిత్ర రక్తము చిందించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగజేయటమే గాక తన శరీర రక్తములను తిన త్రాగనిచ్చాడు. నా శరీరమును స్వీకరించండి, నా రక్తమును కూడా స్వీకరించండి అని ఇందాక బలలో చేసామే. అది రొట్టె ద్రాక్షరసంగా అట్టనుకుంటే అదే నీకు విశ్వాసంతో అది యేసు శరీరము రక్తం అని తీసుకుంటే అది శరీరంగాను రక్తంగానే మారిద్ది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వచ్చిన కింద అది అలా అయింది అన్నమాట. మార్కు సువార్త 9 ప్రకారం. హల్లెలూయా. కొంతమంది ఇది రొట్టె ద్రాక్షరసం అని తీసుకుంటాడు, వాడికి రొట్టె ద్రాక్షరసమే. అమ్మో యేసు ప్రభు శరీరం రక్తమని విశ్వాసించి తీసుకుంటాడు, వానికి అది యేసు శరీరము రక్తమే. చూడండి, తన పవిత్ర రక్తాన్ని మన కొరకు ప్రాయశ్చిత్తంగా చిందించటమే గాక నీవు స్వీకరించమని కూడా ప్రతి ఆదివారం ఆయన రక్తాన్ని స్వీకరించే ప్రక్రియ పెట్టాడు. మనలో ఉన్న ఆదాము సంబంధిత రక్తములో ఉన్న పాపదోషాన్ని అధిగమించి బ్రతకడానికి ఈ రక్తము తోడ్పాటును అందిస్తుంది. అది రహస్యం. నేను నా తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును.
నేను నిత్యము జీవించుచున్న ప్రకారం నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6:53 నుంచి ఇంటికి పోయి చదువుకో. ఇప్పుడు నాకు వెళ్ళి చూడు. 6:53 స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకొని వదిలేశాడు. దేవుడు వదిలేసినప్పుడు నువ్వు వచ్చి నేరాలు రాయకూడదు. దేవుడు ఎప్పుడు నేరమని చెప్పాడో అప్పుడు జాగ్రత్త పడాలి. నోట్ల రద్దు కానంత వరకు అదే నోట్లు చాలామంది అవుతాయి, గౌరవించబడతాయి. నోట్ల రద్దు అని ఎప్పుడైతే ప్రకటించాడో ఇక అవి చలామణిలోకి రావు. వాటిని చలామణి చేయాలని చూస్తే తన్నులు పడతాయి. పోలిక కూడా పక్క సింక్ అయింది. ఇక దాని గురించి మళ్ళీ పొడిగించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే మాత్రం నువ్వు హాస్పిటల్లో చూపించుకోవాల్సిందే.